స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఇప్పుడు మీకు ఐడియా ఉంది, చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ బీట్ అనేది. అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా ఉంటుంది. మీరు ఒకసారి డెమో చూపిస్తాను, చూసి లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కదా, మొత్తం చాలా బాగుంటుంది. అందులో లాస్ట్లో గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియోకి నేను రీలే చేద్దామని అనుకున్నా, కానీ కొన్ని చెప్పాలి కాబట్టి ఒక కొంచెం లాంగ్ వీడియోనే చేసేద్దాం. ఒక 3-4 మినిట్స్లో పెద్ద లెంత్ కూడా అసలు ఏం చేయను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక ఫాంటే రాదు ఇందులో, ఫాంట్ యూస్ కాదు. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్లాజెట్ అయితే ఇచ్చాను. ఇందులో 3D కెమెరా అంటే కెమెరా ప్రీసెట్ అని ఒకటి అయితే ఇచ్చాను. ఇవి రెండు సపరేట్గా ఉంటాయి, డౌనింగ్ చేసుకోండి. ఓకే, మీరైతే ఒక అంటే మీరు ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ కానీ చైల్డ్హుడ్లో ఉన్న ఫొటోస్ ఉంటే మంచిది. ఒక ఫోటో అయితే కావాలి డెఫినెట్లీ. ఓకే, ఇక్కడ నేనైతే ఈ 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, ఇక్కడ చూడండి. ఓకే, 2 ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది మనకు చూసుకుంటే చైల్డ్హుడ్ ఫోటో లాగా ఉంది కాబట్టి మీరు కూడా చిన్నప్పుడు ఫోటో లేకపోతే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ ఫోటో ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే బిఫోర్ ఆఫ్టర్ చెప్పడానికి బాగుంటుంది. ఓకే, మీరు క్యాప్షన్లో కూడా అలా పెడితే సూపర్గా ఉంటుంది. 2018 to 2024 2015 to 2024 ఇలా చెప్పడానికి క్యాప్షన్ను మీరు వీడియోలో అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దీనికి మీరు ఫోటో రీప్లేస్ పెడతారా లేకపోతే ఫోటో పెడతారా అనేది మీ చేసేది. నేను ఫొటోస్ అయితే అసలు రీప్లేస్ పెడదామని అనుకోవడం లేదు. కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉండొచ్చు, ఎనీ ఫోటో ఉండొచ్చు, అది మీరు యాడ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. లేకపోతే ఫోటో రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లం, రీప్లేస్ పెట్టుకోండి. ఎందుకంటే అది కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి చూపిస్తాను. ఈ ఫోటో పెడుతున్నా, రీప్లేస్ అయ్యింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ 1 2 3 4 అని ఉంటుంది. ఇది చాలా బీట్ని బట్టి మాత్రమే ఉంటుంది, కొంచెం పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో అంటే ఒకటే ఫోటో ఎఫెక్ట్ అనేది కట్ చేసి పెట్టాను. ఇందులో మీరు ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఎన్ని ఫోటో, వేరే ఫోటో పెడతాం. ఒక ఫోటో ఉంది నా దగ్గర. ఈ ఫోటో పెడుతున్నా ఎగ్జాంపుల్గా, దీన్ని కాపీ చేస్తున్నా పైన ప్లస్ కన్నా కాపీలే. అన్ని ఫొటోస్కి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ మాత్రమే గ్రీన్ కలర్లో ఉంచి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, చూస్తున్నావు కదా చాలా సూపర్గా అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి బ్యాక్ వద్దాం. మీకు కెమెరా ప్రీసెట్ అని ఒకటి ఇచ్చాను, పైన ప్లస్ కన్నా కాపీలో చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే పేస్ట్ చేయండి. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వస్తుంది, ఇలా టోటల్ యానిమేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ 1 2 3 వస్తుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా యానిమేషన్ వస్తుంది. ఇలా నైస్ బాగా సింక్ అవుతుంది. ఫోటో సరిగా సింక్ కాకపోతే కొంచెం జూమ్ చేయడం కానీ అలాంటివి చేసుకోండి. దాంతో ఓకే, మొత్తం మంచిగా కంప్లీట్ అయిన తర్వాత 3D కెమెరా అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. కరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ 16 సెకండ్ దగ్గర వచ్చి నేనైతే మీకైతే ఒక వీడియో అయితే ఇచ్చాను గ్లో ఎఫెక్ట్ అని. ఇది నేను చాలాసార్లు యూజ్ చేసిన, దీని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి. దీనే డూప్లికేట్ చేసి కొంచెం ఎక్స్ట్రా పార్ట్ని ఇలా ముందులు తీసుకోండి చాలు. ఇక్కడ మన వీడియో ఎంతైతే ఉందో అంతే పెట్టి చూడండి. ఇప్పుడు ఆ గ్లో ఎఫెక్ట్ అయితే పైన వస్తూనే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. దాని తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.